हेलो फुडीज वेलकम बैक टू अवर चैनल नीनेंडी मी भवानी एला उन्नारू इवाला रेसिपी तो वच्चेसाना मी मुंदुकु अनुकुंटुन्नारा मैंगो मिल्क शेक अंडी ई मंडु टंडल्लो चल्ल चल्लगा ई मामिडि पंडल तोटि चेसे ई मिल्क शेक नि तागिते एंतो हाईगा रुचिगा अनिपिस्तुंदन्नमाट ई मैंगो मिल्क शेक नि चाला पर्फेक्ट गा अच्चं बयट चेसे జ్యూస్ సెంటర్ లో లాగానే ఇంట్లోనే ఎలా పర్ఫెక్ట్ గా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా. ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఎలా చేశారనేది తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ స్టార్ట్ ఇట్. ముందుగా బాగా మాగిన మామిడి పళ్ళు తీసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలన్నమాట. ఈ మామిడికాయలన్నిటిని కూడాను చిన్న ముక్కల కింద క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు ఒక్క కాయైనా చేసుకోవచ్చు, రెండు కాయలైనా చేసుకోవచ్చు. నేను నాలుగు కాయలతో చేసి చూపిస్తున్నాను. ఇలాగ మొత్తం అన్ని కూడాను క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్న తర్వాత వీటిలన్నిటిని కూడా మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను 8 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. అంటే నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను కాబట్టి మ్యాంగోస్ నేను 8 స్పూన్స్ తీసుకుంటున్నాను. సరిపోకపోతే ఇంకో 2 స్పూన్స్ కూడా వేసుకుంటాను. కాకపోతే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి క్వాలిటీని బట్టి మీరు ఎలాగైతే చేసుకుంటున్నారో, అంటే ఒక్కాయ రెండు కాయల చేసుకుంటారు కదా, వాటిని బట్టి మనం చేసుకోవాలి. షుగర్ వేసుకోవాలి స్వీట్కి తగ్గట్టుగా. దాంట్లోకి ఒక 5-6 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 గ్లాసులు పాలు వేసుకోవాలి. 2 గ్లాసులు పాలు వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకొని వద్దాం. చూసారు కదా, 2 గ్లాసులు పాలు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాం. అంటే బాగా చక్కగా ఉంది కాబట్టి ఇలా సర్వింగ్ గ్లాసెస్లోకి జ్యూస్ వేసుకోండి. చూసారు కదా, సర్వింగ్ గ్లాస్లోకి జ్యూస్ చేసుకుంటున్నాము. చాలా చాలా క్విక్గా అయిపోయింది కదా ఈ మ్యాంగో మిల్క్ షేక్. అందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని దానిపై మన మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు అంటే మీ ఇష్టం అండి, అది మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు ఆప్షనల్, మీ ఆప్షన్ అండి అది. తర్వాత దాంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక స్ట్రా వేసుకొని తాగేయడమే. చూసారు కదా ఎంతో టేస్టీగా కూల్ కూల్గా మ్యాంగో మిల్క్ షేక్ని రెడీ అయి చేసుకున్నాం కదా. ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఇలా మ్యాంగో మిల్క్ షేక్ని చేసుకుని టేస్ట్ చేయండి, రుచి చూడండి. మీరు తప్పకుండా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎలాంటి రెసిపీస్ని చూడాలనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి, కామెంట్స్ ద్వారా చెప్పండి. ఆ రెసిపీస్ని ముందుగానే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. బెల్ బటన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా సరే, పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.